ఎన్నో ఉన్నాయి గొప్ప టీవీ సీరియల్స్, సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు అందరూ గొప్ప గొప్ప సందేశాలతో. అవన్నీ చూడడానికి ఇప్పుడు సమయం. ఇప్పుడు బుద్ధ టీవీ సీరియల్ ఉంది, 55 ఎపిసోడ్స్తో ఎంత గొప్పగా ఉందో ఆ బుద్ధ సీరియల్స్ అన్నీ ఇప్పుడు చూడాలి. పాత రామాయణ మహాభారతం మళ్ళీ చూసుకోవచ్చు. ఎన్నో కొత్త పనులు మనం చేయాలి. అందుకోసమే లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల పర్యావరణం బాగుంది, రణగొణ ధ్వనులు లేవు, పిచ్చి తిరుగుళ్ళు లేవు, భూమాత చల్లబడింది. ప్రపంచం అంతా ఏం జరుగుతుందో మనం టీవీలో చూస్తున్నాం. అందరూ ఇళ్లలో కూర్చున్నారు. ప్రతి మనిషి ఒక లెవెల్లో ఉంటాడు. నెక్స్ట్ లెవెల్కి పోవడానికి ఇదే మార్గం, ఇంట్లో కూర్చోవడం, ఆలోచించడం. ఆలోచిస్తాం ఇప్పటిదాకా నేను ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇంక ముందు ఏం చేయాలి, నా లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. జీవితం అంటే ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి? విలియం వర్డ్స్ వర్త్ అన్నాడు, మన జీవితం పరుగో పరుగు, దేర్ ఇస్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ అన్నాడు విలియం వర్డ్స్ వర్త్. అంటే ఒక దగ్గర నుంచి ఆలోచించడానికి సమయమే లేదు. దేర్ ఇస్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్, విలియం వర్డ్స్ వర్త్. మనం ఆలోచించడానికి మనకు సమయమే మనం ఇవ్వటం లేదు. ఇప్పుడు సమయం దొరికింది, భూమాత ఇచ్చింది అందరికీ. బయటికి వెళ్తే జాగ్రత్త, తస్మాత్ అక్కడ కరోనా వైరస్ ఉంటుంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న శరీరాన్ని వదిలిపెట్టేయాల్సి వస్తుంది. మీరు ఇంకో శరీరం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. హై పై లోకాల్లో ఉన్న శరీరాన్ని ఉపయోగించుకోండి, ఇంట్లో ఉండండి, ధ్యానం చేసుకోండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సంగతిని చేయండి, ఇంట్లో కూర్చుని పిఎంసీ ద్వారా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోండి, పడుకోండి, తినండి బాగా ఇంటి వంటలు, మీ చేతి వంటలు మీరు తినాలి.